హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బియ్యంతో మనము రవ్వ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా మందికి చాలా ఇష్టపడతారు. మన ఆంధ్రాలో బియ్యం ఒక ఉప్మా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతుంది అనుకోండి, ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది కదా, మనం మన చేతులతో చేసుకున్నంత తృప్తి ఉంటుంది. ఈ బియ్యాన్ని మనము 2 మార్లు బాగా కడిగి దాదాపు 2 లేదా 3 గంటల వరకు నానబెట్టేసి నీళ్ళన్నీ వంపేసి ఆరబెట్టిన బియ్యం అన్నమాట. ఇవి బాగా ఆరనిచ్చాక మిక్సీ జార్లో వేసుకొని నేను రవ్వ పట్టుకోవాలనుకుంటున్నాను. మామూలుగా ముందు కాలంలో అయితే ఇసురాయిలో వేసి ఇసిరే వాళ్ళు. కొన్ని ఊర్లలో తిరగలి అంటారు, కొన్ని ఊర్లలో ఇసురాయి అంటారు. వాటిలో వేసి సన్నగా రవ్వ ఇసురుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనకు అంత ఓపికలు లేవు కాబట్టి నేను మిక్సీకి వేస్తున్నాను. అలాగా సన్న రవ్వలాగా పట్టుకోవాలి. ఇందులో కొంచెం పిండి వస్తుంది, అందుకని మనం జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లెడలు వేసి జల్లించుకుంటే పిండి కిందికి దిగిపోతుంది, రవ్వ పైన ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం బియ్యం రవ్వను చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఉప్మా. ఇలాగా ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఇది స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక 6 నెలల వరకు. మీకు మేమిద్దరమే కాబట్టి కొంచెమే చేశాను. మీరు ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు అంటే ఎక్కువ చేసుకుంటే జస్ట్ మనం ఒక పెన్నం పెట్టుకొని పెన్నం మీద లైట్గా వేడి చేసుకొని రవ్వను స్టాక్ పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బియ్యం రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ బియ్యం రవ్వను తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.